వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా, అది కూడా ప్రోగ్రామింగ్ సంబంధించి, కోడింగ్ సంబంధించి ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారా? సో దానికి సంబంధించి ఒక 5 టిప్స్ అయితే తీసుకొచ్చేసాను. సో మీ ఫ్రెండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి పక్కా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. సో ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూస్. సో వీలైనన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించుకోండి. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి మాక్ ఇంటర్వ్యూస్ అయితే చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు కూడా అర్థమవుతుంది. సో మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే మెంటర్స్ ఉన్నా కావచ్చు, లేకపోతే ఏ విధంగా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించుకోండి. తర్వాత ఒకవేళ మీరు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాళ్ళు, లేకపోతే మీరే క్వశ్చన్ వేసుకోండి మీద ముందు, మీరు ఎలా విధంగా మీ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయి సో అనేది మీరు చూసుకోండి ఒకసారి. సో ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు, వీలైతే మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయించుకోండి. సో మనకి ఎందుకంటే మనం వాళ్ళు అడిగినప్పుడు మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మన థాట్ ప్రాసెస్ ఏంటి, తర్వాత కోడింగ్ ఏదైనా ప్రోగ్రామ్ రాయమన్నప్పుడు రాయగలుగుతున్నామా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తర్వాత ఎక్కడైనా ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ ఏదైనా మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అక్కడ కూడా పార్టిసిపేట్ చేయండి. తర్వాత వాళ్ళ మన ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది, ఇంకా నేను ఏ ఏరియాలో వర్క్ చేయాలని అడగాలి, ఆ విధంగా ఇంప్రూవ్ చేసుకోగలగాలి. తర్వాత అండర్స్టాండ్ ద టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో మనం ఇది చాలా క్రూషియల్ అండి, మనం టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అర్థం చేసుకోవడానికి మన కోడ్ యొక్క. సో మనం ఏం చేయాలి, మనం ఆల్గరిథం కావచ్చు, ఏదైనా కోడ్ రాసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు, మనం అనలైజ్ చేసుకోగలగాలి టైం ఎంత తీసుకుంటున్నాం ఒక ప్రోగ్రామ్ రాయడానికి, ఎంత స్పేస్ కాంప్లెక్సిటీ కావచ్చు, మన సొల్యూషన్ సంబంధించి మనం ఏ ఆల్గరిథం యూజ్ చేస్తున్నాం, క్వశ్చన్ ఏమిచ్చాడు, మనం ఏ ఆల్గరిథం యూజ్ చేస్తున్నాం, ఆప్టిమల్ వేలో సొల్యూషన్ వస్తుందా, తక్కువ టైంలో మనం సొల్యూషన్ తీసుకురాగలుగుతున్నాం, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో మనం ఏం పక్క మనం ఏమేమి ఉండాలి, ఆప్టిమల్ నియర్ ఆప్టిమల్ సొల్యూషన్కి ఉండాలి మన ఇంటర్వ్యూకి సంబంధించి, టైం వేస్ట్ కాకూడదు. తర్వాత ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ప్రాక్టీస్ అండి, కన్సిస్టెంట్గా చేయాలి. సో మనం వేరియస్ ఆఫ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ పైన మనం లీడ్ కోడ్ ఉంటుంది, హ్యాకర్ ర్యాంక్ ఉంటుంది, కోడ్ ఫోర్సెస్ కావచ్చు, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం ఈజీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా మనం మీడియం లెవెల్కి వెళ్ళి మనం డిఫికల్ట్ లెవెల్కి వెళ్ళాలి. తర్వాత స్టడీ అండ్ రివ్యూ కోర్ కాన్సెప్ట్స్. సో చాలామంది మనం మర్చిపోతారు, ఏంటి మనం కోర్ కాన్సెప్ట్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండాలి, బ్రష్అప్ చేస్తూ ఉండాలి మన స్కిల్స్ పైనే. డాటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కావచ్చు, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డాటా స్ట్రక్చర్స్ కూడా తెలిసి ఉండాలి. ఇది యూజ్ చేస్తే మనం మంచిదా, ఈ యూజ్ చేయకపోతే ఎందుకు, ఇది యూజ్ చేస్తే ఎక్కువ టైం ఎందుకు అవుతుంది, ఇవన్నీ టైం అవుతుందా, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మీకు. సో ఏ అల్గోరిథం యూజ్ చేయాలి, కామన్ అల్గోరిథమ్స్ కావచ్చు, స్క్రాచ్ నుంచి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి కూడా తెలిసి ఉండాలి. తర్వాత స్టే కామ్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. సో డ్యూరింగ్ ఇన్ ద మనం ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడా స్టే కామ్గా ఉండాలి, కంపోజిటివ్గా ఉండాలి. సో మనం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం భయపడే అవసరం లేదు, టైం తీసుకోండి, ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి, స్టార్ట్ చేసే ముందు అర్థం థింక్ చేయండి, కమ్యూనికేట్ ఏమైనా అర్థం కాకపోయినా అడగండి క్వశ్చన్ గురించి మళ్ళీ ఇంకోసారి, క్లియర్గా ఉండాలి క్వశ్చన్. తర్వాత మీ అప్రోచ్ కావచ్చు, మీ సొల్యూషన్ కావచ్చు బాగుండాలి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి. సో భయపడకండి, ఓకే. సో ఇదండి మన టిప్స్, అయితే 5 టిప్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియో మీకు పక్కాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అయితే లైక్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.